తాజా 30 కేసీఆర్ మొక్కుల ప్రోగ్రామ్ లో భాగంగా మరొకసారి ఏపీకి రావాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొక్కుల కోసం గతంలో ఒకసారి తిరుమలకు వచ్చిన కేసీఆర్ తాజాగా బెజవాడకు వచ్చి కనకదుర్గమ్మను దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కలుసుకుంటారా అన్న సందేహం చాలా మందికి వచ్చింది. కానీ కేసీఆర్ బెజవాడకు వచ్చిన రోజున చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన పెట్టుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ తో భేటీ కాకుండా ఉండేందుకే బాబు ఇలా చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది. విభజన తరువాత ఇరువురు చంద్రుళ్ళు ఎక్కడా కలిసినా మీడియా వారి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం ప్రజలు ఆసక్తిగా గమనించడం తెలిసిందే. ఇటీవల ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రుళ్ళు ఇద్దరు కలవకపోవటం, బాబు వేరుగా కేసీఆర్ వేరుగా ఉండటం చూసినప్పుడు ఇద్దరి దారులు వేరయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. గతంలో మోడీ స్నేహితుడు హోదాలో చంద్రబాబు ఉంటే తాజాగా సీన్ రివర్స్ అయి కేసీఆర్ మోడీకి రహస్య స్నేహితుడిగా మారినట్లుగా టాక్ నడుస్తోంది. ఓవైపు ఫెడరల్ ఫ్రంట్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్తూనే మరోవైపు అందుకు భిన్నంగా మోడీతో కేసీఆర్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. గతంలో కేసీఆర్కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ముప్పతిప్పలు పెట్టిన మోడీ తాజాగా చడీ చప్పుడు చేయకుండా కేసీఆర్ కుమారుడు కేటీఆర్కు అపాయింట్మెంట్ ఇవ్వటం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు అనుమతి ఇస్తే తాము సగం డబ్బులు భరిస్తామని నేరుగా ఆయనకే చెప్పటం చూసినప్పుడు టీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం మరింత బలపడిందా అన్న సందేహం కలగకమానదు. ఇదిలా ఉంటే మోడీతో కేసీఆర్ బంధం బలపడే కొద్దీ బాబుతో స్నేహం అంతే స్థాయిలో బలహీన పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు సమావేశాల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ చేసిన నిరసనలకు చెక్ చెప్పేలా టీఆర్ఎస్ ఎంపీలు వ్యవహరించారన్న విమర్శ ఉంది. చంద్రుల మధ్య గ్యాప్కు ఇదో కారణమైతే తాజాగా మోడీకి కేసీఆర్ సన్నిహితం అవుతున్నారన్న మాటతో పాటు రాజకీయంగా ఇరువురి దారులు వేరయ్యాయని అందుకే ఏపీకి వచ్చిన కేసీఆర్ను చూసుకునే బాధ్యత తన మంత్రివర్గంలో మంత్రికి అప్పగించిన చంద్రబాబు తన దారిన తాను శ్రీకాకుళం వెళ్లారని చెప్తున్నారు. కేసీఆర్ ఏపీ పర్యటన సందర్భంగా ఇద్దరు చంద్రుళ్ళు మళ్లీ కలుస్తారని ఆశించిన వారికి ఆశాభంగం కలిగిందని చెప్పక తప్పదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.